తెలంగాణలో మహిళలపై అరాచకాలు కలకలం రేపుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ డివిజన్లో 2 రోజుల వ్యవధిలోనే 3 ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రియాంక వ్యవహారం కళ్ల ముందు మెదులుతుండగానే శంషాబాద్ సమీపంలో మహిళ సజీవ దహనం సంచలనంగా మారింది. ఇది జరిగిన కొన్ని గంటలకే మరోచోట యువతిని 3 వ్యక్తులు కిడ్నాప్ చేయడం పోలీసు వర్గాలను కలవరపెడుతోంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆరాంఘర్ ప్రాంతంలో నిన్న రాత్రి మహిళను కిడ్నాప్ కలకలం రేపింది. దుండగులు మహిళను బలవంతంగా మారుతి వ్యాన్లో ఎక్కించుకుని వెళ్లారంటూ స్థానికులు డయల్100కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆరాంఘర్ శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఓమ్ని వ్యాన్తో పాటు 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ 3 పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అడిగి తెలుసుకుందాం. రాము చెప్పండి, కిడ్నాప్ కు గురైన మహిళ ఏమైనా మాట్లాడిందా, అసలు ఏం జరిగిందండి? పవన్, నిన్న రాత్రి సమయం 11 గంటల సమయంలో ఆరంకర్ రస్తలో ఒక ఓమ్ని వాహనంలో బలవంతంగా ఒక మహిళను ఎక్కించుకొని వెళ్లారట. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ డయల్100 కాల్ చేశాడు. వెంటనే మైలర్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆరంకర్ చౌరస్తా నుంచి ఇటు మేదీపట్నం వెళ్లే వాహనాలను, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను, ఇటు బహదూర్పుర సూపర్కు వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఒక 11-20 నిమిషాల నుంచి 1 గంట వరకు తనిఖీ చేశారు. సుమారు 2.5 గంటల సమయం పాటు అన్ని వాహనాలను తనిఖీ చేయగా ఒక ఓమ్ని వాహనాన్ని గుర్తించారు. ఇదే వాహనంలో ఎక్కించుకుపోయారన్న కోణంలో ఆటో డ్రైవర్ ను ఆరోపించారు. అవునని చెప్పడంతో ఆ ఓమ్ని వాహనంలో ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ 3 అదుపులో ఉన్న వ్యక్తులు మాత్రం పోలీసులకు తాము ఎవరిని ఏ మహిళను ఎక్కించుకునేదని చెప్తున్నారు. అయితే ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య, అలాగే శంషాబాద్ సిద్దులగుట్ట రోడ్ లో మహిళ ఆత్మహత్యకు పాల్పడడం ఇలాంటి ఘటనల తర్వాత ఎవరైనా మహిళను ఎక్కించుకున్నారా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆటో డ్రైవరే అసలు సరిగ్గా చూశాడా లేదా అనే కోణంలో సైతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే 3 వ్యక్తులు మాత్రం తాము ఎలాంటి మహిళను ఎక్కించుకోలేదు, తాము ఆరాంఘర్ చౌరస్తాలో ఉన్న హోటల్లో బిర్యానీ తిరిగి వెళ్తున్నామంటూ పోలీసులకు చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటన జరిగిన తర్వాత ఎవరైనా మహిళలకు ఏదైనా అపాయం తలెత్తితే డయల్100 కాల్ చేయాలనే ప్రచారం ఎక్కువగా జరుగుతుండటం వల్ల ఈ ఆటో డ్రైవర్ పొరపాటు పడి అంటే 3 వ్యక్తులు ఎవరైనా మహిళ ఉన్నట్టుగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. మరోవైపు ఆ ఓమ్ని వాహనాన్ని గుర్తించి అందులో ఉన్న 3 వ్యక్తులను అయితే విచారిస్తున్నారు మైలర్దేవుపల్లి పోలీసులు. పవన్, రాము, మరి ఏదైతే ఆటో డ్రైవర్ చెప్పిందే కాకుండా ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమైనా పరిశీలిస్తున్నారా, అంటే మహిళను తీసుకెళ్లారా లేదా ఏంటనే దానికి సంబంధించి? పవన్, మహిళ అంటే ఆరంగర్ చౌరస్తాలో ఉన్న ఆటో డ్రైవర్ డయల్100 కాల్ చేసిన వెంటనే స్థానికంగా ఉన్న మైలర్దేవుపల్లి పోలీసులు హుటహుటిన వచ్చి ఆరంగర్ చౌరస్తాలో ఒక చెక్ పాయింట్ ఏర్పాటు చేసి 4 వైపులా వెళ్లే వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు. అయితే అప్పటికే సీసీటీవీ ఫుటేజ్ సైతం తనిఖీ చేశారు. ఆరంగర్ చౌరస్తా నుంచి అంటే ఆటో డ్రైవర్ ఫోన్ చేసిన సమయంలో ఆరంగర్ చౌరస్తా నుంచి వెళ్లిన ఓమ్ని లాంటి వాహనాలు అన్నింటినీ సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించిన తర్వాత శంషాబాద్ వైపు వెళ్ళినట్టుగా గుర్తించి, శంషాబాద్ వెళ్లిన తర్వాత ఆ వాహనాన్ని గుర్తించారు. ఓమ్నికి సంబంధించిన నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనాన్ని గుర్తించి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 3 వ్యక్తులు వెళ్ళినట్టుగా గుర్తించి వారిని సైతం అదుపులో తీసుకున్నారు రాత్రి సమయంలోనే. అయితే వారిని తెల్లవారుజామున సమయం వరకు విచారించారు. అయితే తాము ఎవరిని ఓమ్ని వాహనంలో బలవంతంగా ఎక్కించుకోలేదు, మా వాహనం తమ వాహనంలో మహిళ ఎవరు రాలేదంటున్నారు మైలర్దేవుపల్లి పోలీసులకు చెప్పినట్టుగా పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని సైతం మరోసారి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు మహిళలు నిజంగానే బలవంతంగా ఎక్కించుకుపోయారా లేదంటే ఇదే ఓమ్ని వాహనమా లేదంటే వేరే వాహనంలో ఎవరైనా ఎక్కించుకెళ్లారనే కోణంలో సైతం దర్యాప్తు సాగుతుంది. అయితే పోలీసులు ఆ సమయంలో 11 గంటల నుంచి 1 గంట సమయం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని అంతా పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో ఉన్న
ఆ ఫుటేజ్ లో పరిశీలించిన ఒక ఓమ్ని వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు వెళ్ళినట్టుగా వారిని అయితే ఇప్పటి వరకు అదుపులో తీసుకొని విచారించారు. అయితే వారు చెప్తున్న సమాచారం ప్రకారం వారెవరిని మహిళను బలవంతంగా తీసుకోలేదు, అసలు ఆ వాహనంలో మహిళనే వెళ్ళలేదని ఇప్పటి వరకు అయితే పోలీసులకు తెలియదు. కానీ మరి నిజంగానే ఎవరైనా మహిళను కిడ్నాప్ చేసి ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఆటో డ్రైవర్ సైతం విచారిస్తున్నారు. కరెక్ట్ గానే చూసినా లేదంటే పోరాట పడేదనే కోణంలో సైతం పోలీసుల విచారణ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.